హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్ మామూలుగా ఒక వ్యక్తికి వ్యాధి సోకింది అంటే ఆ వ్యక్తి మాత్రమే బాధపడతాడు ఆ వ్యక్తికి కాకుండా పక్క వాళ్ళకి ఎటువంటి బాధ నొప్పి ఉండదు కానీ గురక అనే వ్యాధి ఒక వ్యక్తికి సోకింది అంటే ఆ వ్యక్తికి ఏ మాత్రం కూడా బాధ ఉండదు నొప్పి ఉండదు ఆ వ్యక్తికి కూడా తెలియదు ఆ గురక వచ్చిందని కానీ పక్క వాళ్ళకి ఆ బాధ అంతా ఉంటుంది రాత్రి పడుకున్న తర్వాత గురక పెట్టే వ్యక్తి ఎంతో హాయిగా పడుకుంటాడు గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మాత్రమే గురక వస్తూ ఉంటుంది కానీ అదే సమయంలో అదే రూములో ఎవరైనా పక్కన పడుకున్నారు అంటే వాళ్ళకి నరకయాతనగా ఉంటుంది పక్క వాళ్ళు మాత్రమే బాధపడే వ్యాధి ఈ గురక వ్యాధి అయితే ఈ గురక వ్యాధి ఏ వయసులో వాళ్ళలోనైనా రావచ్చు కానీ ముప్పై సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఎక్కువగా ఈ గురక సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే ఆడవాళ్ళలోనూ మగవాళ్ళలోనూ ఇద్దరిలోనూ ఈ గురక సమస్య ఉంటుంది కానీ మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలో కొంచెం తక్కువగా ఉంటుంది మగవాళ్ళలోనే ఈ గురక సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాగే మనం చూసుకున్నట్లయితే బరువు తక్కువగా ఉన్న వాళ్ళతో పోలిస్తే బరువు అంటే ఈ అధిక బరువు స్థూలకాయంతో బాధపడే వాళ్ళలో ఈ గురక సమస్య ఎక్కువగా ఉంటుంది ఎవరైతే ఎక్కువగా ఈ కఫ సమస్యతో బాధపడతారో వాళ్ళలో ఈ గురక సమస్య అధికంగా ఉంటుంది మరి ఇంతగా వేధిస్తున్న గురకను న్యాచురల్గా ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ఈ గురకను తగ్గించడానికి మనకు ఇలాచీలు ఎంతగానో ఉపయోగపడతాయి వీటిని యాలకులు అంటారు ఈ యాలకులలో ఉండే కొన్ని అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ ఈ గురకని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా గొంతులు ఎక్కడైనా కఫం ఉన్నట్లయితే ఆ కఫాన్ని కూడా పూర్తిగా కరిగించే శక్తి ఈ యాలకుల్లో ఉంది ఈ గొరక సమస్య తగ్గాలి అంటే ఒక ఏడెనిమిది యాలకుల్ని తీసుకుని బాగా మెత్తగా నూరుకోవాలి లేదా కచ్చపచ్చగా కూడా దంచుకోవచ్చు ఇలా నూరుకున్న తర్వాత ఒక గ్లాసు నీటిలో ఈ యాలకుల పొడిని కొద్దిగా వేసి బాగా మరిగించుకోండి బాగా మరిగిన తర్వాత ఇది గోరువెచ్చగా అయిన తర్వాత దీనిని తాగాలి ఏ విధంగా తాగాలి అంటే రాత్రి ఏడు గంటలకు దాదాపు ఏడు గంటల లోపు ఆహారం తినేసి తొమ్మిది గంటల సమయంలో ఈ గ్లాసుడు యాలకుల పొడి వేసిన ఈ నీటిని చేసుకుని గోరువెచ్చగా ఉన్న సమయంలో తొమ్మిది గంటలకు దీనిని తాగాలి అంటే ఏడు గంటలకు ఆహారం తింటే తొమ్మిది గంటలకు దీనిని తాగాలి ఇలా చేసినట్లయితే ఈ గురక సమస్య చాలా తేలికగా తగ్గిపోతుంది మరియు అన్ని వయసు వాళ్ళలో కూడా ఈ గురకను ఈ విధంగా తేలికగా తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈ గురకని న్యాచురల్గా ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి